ఎట్టుందంటే, మనం ఎవరిని దెబ్బ కొట్టాలో వాడి గురించి నాలుగు మాటలు చెప్తే ఇంకో నాలుగు వాళ్ళు యాడ్ చేసి మరి కథలు రాసిస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు, లేకపోతే కనుక ఆవిడెవరు కొంతమంది పద్మిని గారు, కుప్పిలి పద్మిని గారి కథలు ఇట్లాంటివి చదివేవాళ్ళం. సూర్యదేవ రామం నవల్లో ఇప్పుడు అట్లా కాదు, స్మాల్ స్టోరీస్ అనమాట తెలుగు పత్రికలు బాగా రాస్తున్నాయి. ఈ కథకుల ముందు ఆ కథలు వేస్ట్, ఈ స్పాట్ స్టోరీస్ అనమాట. ఈ స్టోరీలన్నీ ఊహాజనితమే ఉంటాయి. ఈ ఊహాజనితంలో రాసి పడేసేసి ఆ తర్వాత కొట్టేయమంటున్నారు. ఈ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే, ఈ హైదరాబాద్ రప్స మూలంగా ఆంధ్రాకి బెనిఫిట్, అక్కడ ధైర్యం లేదు. ఎందుకంటే మన వాళ్ళే అక్కడ ఎక్కువ కొని చేసేది ఎంత, మన ఆంధ్ర వాళ్ళే. ఓ ఫ్లాట్ పడి ఉంటది, ఓ కోటి రూపాయలు పడేసామంటే కనుక ఓ 20,000 to 25,000 అద్దొస్తా ఉంటది, పడి ఉంటదిలే ఏడాది కానీ లెక్కేసుకుని పెడుతుంటారు మన వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏం జరుగుతున్నది, వేరే కథ మారుతున్నాం. కాబట్టి అన్సెక్యూర్డ్ అయినప్పుడు తీసుకెళ్లి ఎందుకు అక్కడ పెట్టుబడి పెడతాడు? ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి దీన్ని జరగొడతారా ఏంటి? అంతే కదా, మన నోటికి వచ్చే ముద్ద. నీకు జాతన అయితే ఇక్కడ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పెట్టు. ఇంకోటి, ఇది జరిగింది అనుకోండి, ఇక మనం ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా వెళ్ళి ఏ కర్ణాటకలోను, తమిళనాడులోను, కేరళలో, ఒరిస్సాలో, అంటే ఇందులో ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి. వీళ్ళు చెప్పిన దాంట్లో నిజంగా మధ్యతరగతి ప్రజలకి ఒక అపార్ట్మెంట్ ఏదో కూల్చేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ ఏముంటుంది ప్రభుత్వం? అంటే ఆ బిల్డర్ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి ఇప్పించేటప్పుడు పోలవరం బాధితులు అంటే వాళ్ళకి ఏదో ఇస్తారు ప్రభుత్వం, వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పచ్చిదగా.